అమెరికాలో ఒక హైవే మీద బండి మీద వెళ్తున్నాడు అతని ముందు ఒక పెద్ద ట్రక్ వెళ్తోంది ముందు ట్రక్ ఉంది వెనకీనున్నారు ఏమైందో తెలీదు ఉన్నటువంటి ట్రక్ స్కిడ్ అయ్యి పడిపోయింది బండితో పాటుగా ఆ వ్యక్తి కూడా ఈ ట్రక్ కిందకి వెళ్ళిపోయాడు ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది వా ఆ అగ్ని ప్రమాదంలో దగ్గర దగ్గర ఎనభై శాతానికి పైగా ఈ వ్యక్తి బాడీ అంతా కాలిపోయింది కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నాడు సో బిజినెస్ బాగా క్లిక్ అయింది ఆయన బిజినెస్ టీమ్మేట్స్ని తీసుకొని ఆయన చార్టర్డ్ ఫ్లైట్లో అందరు ఫ్లైట్లో కూర్చున్నారు ఈనే పైలట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలలోనే టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్రాష్ అయింది స్పైనల్ కార్డ్ దగ్గర ఇంజురీ అవ్వటం వల్ల ఈ లోవర్ బాడీ అంతా పెరాలసిస్ వచ్చేసింది విదిన్ మిల్లీ సెకండ్ నో ప్రాబ్లం వీల్చైర్లో కూర్చొని నేను బిజినెస్ చేస్తా అనుకుంటున్న టైంలో తనెంతో ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాబు నా నీతో నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయింది ఈ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి పేరు డబ్ల్యూ మిచల్ మిచిల్ అసలు ఒళ్ళంతా కాలిపోయింది అంతే కదండి శరీరం ఎనభై పర్సెంట్ కాలిపోయింది కానీ ఆయన సంకల్పం మాత్రం కాలలేదు కాళ్ళు పెరాలిసిస్ వచ్చింది కాళ్ళకి కానీ ఆయన సంకల్పం మాత్రం చచ్చుబడిపోలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వెళ్ళిపోయింది హార్ట్ బ్రేక్ అయింది కానీ సంకల్పం మాత్రం బ్రేక్ కాలేదు